జగనన్న నేమ భవిష్యత్తు అనే బదులు జగనన్న నేమ మోసం అని పెట్టుకుంటే బాగుంటుందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందని ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ప్రశ్నించారు. జగన్ సంక్షేమ ముసుగులో ఇష్టానుసారం ధరలు పెంచి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నట్లుగా ఉందన్నారు. ఇసుక, స్టీల్, మద్యం, గ్యాస్, విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచేసి నిత్యావసర వస్తువులను సామాన్యుడు కొనలేని స్థితికి తెచ్చారన్నారు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆయన చెప్పినవి ఏమీ చేయలేదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ల ముందు కానీ చెప్పిన మాటలన్నీ అన్నీ మోసం చేశాడు, పచ్చి దగా చేశాడు. కారణం ఏమంటే, నేను అధికారంలోకి వస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాను. 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వలేదు. ఒక సంవత్సరం 150, ఒక సంవత్సరం 150 ఈ విధంగా వద్దుల ప్రకారం ఇస్తూ వస్తున్నారు. దానివల్ల ఓ కుటుంబానికి 30000 రూపాయలు, ఒక వ్యక్తికి 30000 రూపాయలు నష్టం వస్తుంది. రెండవది, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనార్టీ మహిళల్లో 40 సంవత్సరాలు వయసు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పాడు. ఒక పైసా కానీ బొట్టు కానీ తూటు బొట్టు కానీ పెన్షన్ ఇవ్వలేదు. మాట తప్పాడు, మరమ తప్పాడు. పేద ప్రజల కోసం పండగ సందర్భంగా చందన్న రంజాన్ తోఫా, చందన్న క్రిస్మస్ కనుక, చందన్న సంక్రాంతి చూడము నిర్దయగా వాటన్నిటిని కూడా రద్దు చేసేసాడు. వాళ్ళకి ఎవరు చూడండి, చదువుకున్న నిరుద్యోగులు ఉంటే పిల్లలు, వాళ్ళకి 2000 రూపాయలు పర్ మంత్ ఇచ్చేవాళ్ళము. సంవత్సరానికి 24000, 5 ఏళ్ళకు 2000 రూపాయలు ఇచ్చాము. దాని కూడా నిదర్శనంగా రద్దు ఇచ్చారు. యాక్సిడెంట్ ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం రోడ్డు పడుకోకుండా ఆ కుటుంబాన్ని కాపాడడానికి 5 లక్షల రూపాయలు బీమా